బీజేపీలో నాయకుల మధ్య సమన్వయం లేదు. ఆ రకంగా ఉన్నాయి కాబట్టే నన్ను తీసుకొచ్చారు ప్రెసిడెంట్కు. కిషన్ రెడ్డి ఓడిపోయారు ఆల్రెడీ. సార్ మీరు ప్రశ్నిస్తారు, మేము జవాబు చెప్పాలి. కిషన్ రెడ్డి టీఆర్ఎస్ కోవట్టు. కిషన్ రెడ్డి ఏంటో ప్రజలకు తెలుసు. ఏ పార్లమెంట్ సీట్లో డబుల్ డిజిట్స్ వస్తాయి? ఈ ఎలక్షన్ ఢిల్లీ ఎలక్షన్. ఎవరైనా చెప్పండి టీఆర్ఎస్ పార్టీకి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు ఎందుకేయాలి? అదే తెలంగాణ అంటే కిషన్ రెడ్డి గుర్తుకు వస్తారు. నా జెండా నా పార్టీ. నేను చనిపోయినప్పుడు ఈ జెండా కట్టుకొని పట్టుకుని. రేవంత్ రెడ్డి పాలన తీరు ఎట్లా ఉంది కిషన్ రెడ్డి గారు? సానుకూలం లేదు, నెగిటివ్ లేదు. బీజేపీలో వస్తామంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే మీరు ఆబ్జెక్ట్ చేయరు? మీరు వాళ్ళ తప్పున అబద్ధాలు మాట్లాడదు. కర్ణాటకలో నెక్స్ట్ గవర్నమెంట్ కూలుస్తారు, ఆ తర్వాత తెలంగాణలో కూలుస్తారు. మేము అనుకుంటే ఒక రోజు ఉండేటోడు కాదు. కేఎల్ సంతోష్ వ్యవహారం గురించి మాట్లాడతానని చెప్పారు. నేను రాష్ట్ర అధ్యక్షుడా, ఆ వైపు ఒప్పుకుంటే దాంట్లో తప్పే ఉంది. నరేంద్ర మోడీ స్వయంగా రంగంలోకి దిగి రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నా. అప్పుడు బుద్ధి లేదా? అప్పుడు తెలియలేదా? అసెంబ్లీ కంటే ఎక్కువ వస్తాయా పార్లమెంట్ స్థానాలు? భరత్ గారు మీరు చూడండి ఒకసారి. ఆరు గ్యారంటీల ఆధారంగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందా? గుడ్డెద్దు చేలబడ్డట్టు ఈ ప్రభుత్వం పనిచేస్తాం. రేవంత్ రెడ్డి 14 సీట్లు అంటున్నారు. ఆ గట్టు లేదు, ఈ గట్టు లేదు, మధ్య నిరాలు కొట్టుకోబోతున్నాడు. సందర్భం కలిసిపోతుంది ఆ పార్టీ. కేసీఆర్ తన ఎమ్మెల్యేని కాంగ్రెస్ పంపిస్తున్నారు. పబ్లిసిటీ, ప్రొడ్యూసర్, డైరెక్టర్ అంతా కేసీఆర్. ప్రభుత్వం కూలిపోతుంది అంటారు. మేము ఏదైతే చెప్తామో అదే చేస్తాం. రాజ్యాంగం మారుస్తారని మీ నేతలు కామెంట్ చేశారు. మజ్లిస్ లాంటి పార్టీతో కలిసి కూల్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. బండి సంజయ్ అధ్యక్ష పదవి తీసేయడం వల్లే పార్టీ అడుగుతున్నారు కదా, ఇట్లనే వాళ్ళు కూడా గట్లనే అడుగుతున్నారు. అంటే స్పీకర్ స్కామ్ లో కవితను అరెస్ట్ చేయడం ఆ రకంగా మాట్లాడడం తప్పు. కిషన్ రెడ్డి లిఫ్ట్ ను జాతికి అంకితం చేస్తున్నారు. వాళ్ళలాగా మీరు పబ్లిసిటీ ఇవ్వరు మాకు. సో 5 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం కంటిన్యూ అవుతుంది. రేవంత్ రెడ్డికి అస్యూరెన్స్ ఇస్తారు. ఆయన ప్రభుత్వం నేను ఎందుకు రక్షణ కొంటాను.